అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు జ్యోతిష్య పండితులు శ్రీ కిరణ్ శర్మ గురు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. గురుగారు, మానవత్వం అనేది ఎటు పోతుందో చెప్పలేకపోతున్నామండి. అంటే కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తున్న కార్యక్రమంలోనే ఒక పురోహితుణ్ణి అతి దారుణంగా హింసించారని చెప్పచ్చు. టవల్ వేయడం, నెత్తి మీద ఒక గుడ్డని కప్పడం, లేదా కుంకుమ పసుపుని కొట్టడం కానివ్వండి, అది తీసుకొని ఇంత దారుణంగా ఒక పురోహితుణ్ణి ఇబ్బంది పెట్టడానికి గల కారణం ఏంటంటారండి? ఒకటేంటంటే, ఇక్కడ నేను చాలా ఎవరికి కూడా అసలు నేను కులాల మతాల గురించి ఎక్కువగా మాట్లాడు. సో రెండవది, నేను ఎవరిని అవమానం చేయను, ఏ కులం వారిని అవమానం చేయను, అది ఏ కులమైనా సరే, ఏ మతాన్ని అవమానించాను. నా మతాన్ని ఎవరు అవమానించినా తీవ్రమైనటువంటి పరిణామాలతో నేను ధీటుగా ఎదుర్కొంటాను. అది మాటల చేత ఎదుర్కొంటాను, చేతల చేత ఎదుర్కొనేటువంటి ధైర్యం నాకుంది, అదొక విశేషం. రెండవది, నా కులందరికీ ఒకసరికి నా జాతి అనేది నాకు ఉంటుందిగా. ఇప్పుడు కోడి పిల్లకి కోడి పెట్ట ముద్దు, కాకి పిల్ల ముద్దు. అలాగే నా కుటుంబానికి నేను ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, అలాగే నా మతానికి నా కులాన్ని ప్రియారిటీ ఇవ్వాల్సిందే. అది కాదనడానికి ఎవరికి లేదు, ఇది నా నిజమైన హక్కు. నాది నా వ్యక్తుల్ని అవమానించినప్పుడు నేను వాటిని ధీటుగా ఎదిరించే ప్రయత్నం చేయొచ్చు. ఒక మంచి ఆర్టీవీ ఛానల్ ద్వారా 10 మందికి చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే, అమ్మాయి అడిగినట్టుగా బ్రాహ్మణుని హింసించడం అనేది తర్వాత పక్కకు పెట్టండి. ఒక రకంగా మీకు తెలుసో తెలియదో, ఇప్పుడు నేను ఊటంకించొద్దు కానీ కొన్ని ఛానల్స్ చెప్పాను, నేను బ్రాహ్మణి శాపం అనేది చాలా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. మీరంటారు వెంటనే అనుకోవచ్చు, అబ్బా బాపురుడిగా శాపం పెడితే అయిపోద్దా. ఒక సద్బ్రాహ్మణుడు సావాస దోషంతో చెడిపోయేవాడు. అసలు బ్రాహ్మణులు ఎందుకు చెడిపోతున్నారు అనేటువంటి విషయం మీరు అడిగితే, సావాస దోషం. ఇప్పుడు మనకి సూత్రం ఏముంది, ఇప్పుడు మీరు ఒక 100 మంది మంచితో తిరిగినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? సరే, ఆడపిల్లలు అందరూ ఉన్నారమ్మా, ఇప్పుడు స్మోక్ చేసే ఆడపిల్లలు ఉన్నారు, వారితో మీరు ప్రసాదం తిరుగుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది? వాళ్ళకు కూడా స్మోక్ చేయాలనిపిస్తుంది. 100 మంది అమ్మాయిలు ఏదైనా పూజ చేస్తున్నారు, ఏదైనా మతం వాళ్ళు వేరే ప్రార్థన చేస్తున్నారు, అక్కడ మీకేమనిపిస్తుంది? మనకు కూడా వ్రతం పూజ చేయాలనిపిస్తుంది. అంటే దాని పేరే సహవాస దోషం. అంటే మీరు ఉన్నటువంటి సహవాసం, సహవాసము దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మణుడు చెడిపోవడానికి కారణం అదే. ఇప్పుడు అందరు జోకు చెప్పుకుంటారు, కోళ్ళ రేట్లు పెరిగిపోయినాయి బాపట్టు తినడం వల్ల, కోమట్టు తినడం వల్ల పెరిగిపోయిందని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు. ఇది కేవలం సావాస దోషం వల్ల వచ్చిందని. వాడు స్వతహాగా బ్రాహ్మణుడికి తినాలనే ఇచ్చుకత ఉండదు, ఎప్పుడు ఉండదు. ఈ సావాస దోషం వల్ల కొంచెం నాశనం అయిపోయి ఇప్పుడు 30% బ్రాహ్మణులు నాశనమైపోయారు. చెప్తున్నాను కదా, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మిగిలిన 70% ఇంకా నిక్కచ్చిగా ఉన్నారు. వేద పండితులు చాలామంది నిక్కచ్చిగా ఉన్నారు. 95% నిక్కచ్చి వేద పండితులు, 5% వాళ్ళు కూడా చెడిపోయారు, అది కూడా సావాస దోషంతోనే. అయితే ఇక్కడ నేను వచ్చేటువంటి విషయం ఏంటంటే, చెప్పొచ్చే విషయం ఏంటంటే, అమ్మాయి ప్రశ్న కాకినాడలో మనకి యూకోట అనేటువంటి ప్రాంతంలో సూర్యనారాయణమూర్తి గారు అనేటువంటి ఘోర అవమానాన్ని నేను ఆర్టీవీ సంబంధమైనటువంటి ఛానల్ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా నేను, ఎందుకంటే మాకు కూడా మానసిక క్షోభ కలుగుతుంది. ఇప్పుడు రేపు అతనికి అయింది, ఎల్లుండి నాకు అవ్వచ్చు, ఖచ్చితంగా అవ్వచ్చు. ఎటువంటి నికృష్ట పని చేశారని తెలిసిన కనీసం అక్కడ కొంత మేము ఆ యొక్క అటువంటి దౌర్భాగ్యంగా చేసినటువంటి ఆ పిల్లల యొక్క తల్లిగారు ఎవరు, మరి ఆ పిల్ల దండిత చూసాం మేము, ఎక్స్ట్రా పోస్ట్ చేశారు దాన్ని చూసాం. కొంతవరకు ఆవిడకి మేము థ్యాంక్స్ చెప్తున్నాం, మేము నిజంగా ధన్యవాదాలు ఆవిడకి. కానీ ఆ నికృష్టపు బుద్ధి ఎవరికైతే వచ్చిందో, ఒకసారి పర్లేదు ఆకతాయి పని చిన్నోడు అనుకోవచ్చు, కానీ సంచులు వేయడం, తర్వాత పశుంగలు పోయడం, ఎరా అతను మీకు ఏమైనా బామ్మరుదా, మీ అక్క మొగడలు అయితే ఉన్నా, అదే హోళ్యా ఎందుకు వేస్తున్నారు మీరు, అసలు బ్రాహ్మణి మీద మీకేంటి అసలు నాకు అర్థం కాలే. ఇప్పటికే నానామంది వ్యక్తులు కూడా, దేనికి పనికిరాని వ్యక్తులు కూడా బ్రాహ్మణుల మీద పడేడుస్తున్నారు. అవునండి. ఇప్పుడు మీ ఇంట్లో పూజ చేస్తాను, ఒక నవగ్రహాలు పూజ చేస్తాను నేను. నవగ్రహాలు పూజించినప్పుడు సూర్యాయన మహాచంద్రాయన నవగ్రహాలు పూజ చేసిన తర్వాత ఆ ధ్యానం తీసుకొని పోవాలి మేము. ఎంత పాపం అంటే, మీరు ఎంత పాపాన్ని ముట్టుకుంటే, యజమానస్య పాప కర్మ పీడా పరిహారార్థం, యజమాని సంకల్ప సిద్ధ్యర్థం, యజమాని ఉత్తమ స్థాయి యోగ్యతాభివృద్ధ్యర్థం అని చెప్పి మీ పాపాన్ని అంతా కూడా మేము తీసుకొని ఆ నవగ్రహాలు తీసుకొని పోతాం. తీసుకొని పోయిన తర్వాత ఏం చేస్తాం మేము కూడా, ఆ ధాన్యం మేము కూడా ఇంత పప్పు ఎక్కువ వండుకుంటాం మేము కూడా కాదనట్లే. అంటే మీరు ఇచ్చినటువంటి సొమ్ముతో మీ పాపాన్ని తీసుకొని మేము స్వీకరించి ధనానికి కక్కుర్తిపడి మేము చేస్తున్నాం. కానీ తర్వాత ఏం చేస్తాం మేము, మేము కూర్చొని జపం చేసుకుంటాం, పొద్దున్న అభిషేకం చేసుకుంటాం, గాయత్రి ఉపాసన చేస్తాం, తద్వారా మీ నుంచి మాకు సంక్రమించినటువంటి పాపం అంతా కూడా నివృత్తి కలుగుతుంది. దాని నిమిత్తంగా మేము 10 రూపాయలు, 100 రూపాయలు, 1000, 10,000, 1,000 రూపాయలు తీసుకుంటాం. మా వృత్తి అది. నేను ఇక్కడ ఏంటి, యజనం, యాజనం, దానం. ఈ బ్రాహ్మణు అనేవాడు, పురోహితుడు అనేవాడు ముఖ్యంగా దానం ఇవ్వచ్చు, దానం స్వీకరించవచ్చు, అడుక్కోవచ్చు కూడా, భిక్షాటన కూడా చేసుకోవచ్చు.
అది ధర్మశాస్త్రం చెప్తోంది. నిన్ను నొప్పించినప్పుడు, నీ ఇంట్లోకి వచ్చి నొప్పించినప్పుడు, నీ ఇంట్లో దొంగతనం చేసినప్పుడు అప్పుడు ఎవరైనా తప్పుపడాలి తప్ప, ఇలా ఒక వేద పండితుడిని ఒక పురోహితుడిని తీసుకొచ్చి మీరు అవమానం చేసి అనేది ఆ ఇంటికి మంచి కలగదు. ఇక్కడ మేమనేదంటే పోలీసు వాళ్ళు చేసి వాళ్ళు శిక్షించాలి, కోర్టు వాళ్ళకి తప్పు చేయించిన వాళ్ళకి శిక్ష వేయాలి, మాకు వాటి మీద ఎటువంటి నమ్మకాలు కానీ అటువైపు వెళ్ళం మేము. భగవంతుడు మాకున్నది భగవంతుడు, ఆ భగవంతుడు వారికి ఎటువంటి శిక్ష విధేయాలో తప్పకుండా శిక్ష వేస్తాడు. ఆ బ్రాహ్మణ శాపం వదిలిపెట్టదు, అతను పడిన మానసిక క్షోభ ఏమాత్రం కూడా మైనస్ కాదు, పూర్తిగా అవతల వ్యక్తులకి ఎక్కడో దగ్గర భగవంతుడి యొక్క కృప లేకుండా ఉంటుంది. భగవంతుడు వారికి తప్పకుండా అటువంటి ఇబ్బందికరమైనటువంటిదో లేదా తగిన శిక్ష వేసిన మాత్రం ఖాయం, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మేము సూర్యనారాయణమూర్తి అంటే సారీ మేము సూర్యనారాయణమూర్తి గారికి పూర్తిగా అతనికి మద్దతుగా ఉన్నాం. మా జాతిని, బ్రాహ్మణ జాతిని ఎవరైతే అవమానంగా చూస్తారో వారందరికీ కూడా హెచ్చరికగా చెప్తున్నాం, ఇక మీ ఇటువంటి జరిగినప్పుడు మాత్రం ఉపేక్షించే ప్రయత్నం చేయకండి. బ్రాహ్మణులందరూ కూడా ఒకే తాటి మీద, ప్రతి కులంలో వాళ్ళు ఒక తాటి మీద ఉన్నారు, మనము కూడా ఒకే తాటి మీద ఉండాలి. బ్రాహ్మణానాం అనేకత్వం అనేది మనకే ఉంది, మనం ఒక్కళ్ళం సరిగ్గా ఉండం, ఐకమత్యంగా ఉంటాయి. ఇప్పటికీ దేశంలో మనం 13% ఉన్నాం, దేశం మొత్తంలో మన జనాభా 13%, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ధైర్యంగా ఉండి చాణక్యనీతో ఉండాలి. మనం కూడా ఎక్కడ ఎవరిని ఎలా మెడలు వంచాలి, ధైర్యం ఉంటే మనం కూడా కర్రసాము చేసేటువంటి పరిస్థితి రావాలి తప్ప అంటే అడుగులకు మడుగుదొక్కేటువంటి ప్రయత్నం చేయకూడదు. బట్ ఎమ్మైన దానికి పూర్తిగా నేను ఖండిస్తూ ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితులు యాక్సెప్పించే ప్రయత్నం లేదు. అలానే ఎవరికి కాంప్లైంట్ ఇచ్చారో మాకు తెలియదు, కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు, తప్పక శిక్ష అనుభవించక తప్పదు, తగిన శిక్ష గ్యారంటీగా ఉంటుంది. అయితే గురుగారు, ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే పురోహితుని అంతగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది కూడా ఆపలేదండి. దానితో పాటు వీడియో తీసి అది నెట్టింట్లో పెట్టడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఇప్పుడు ఇది ఒకటమ్మా, ప్రతిదీ కూడా మనకి ప్యాషన్ అయిపోయింది. ఒక ప్యాషన్ అంటే ఏదో ఒకటి చేసేసి దాన్ని ఎక్స్లో పోస్ట్ చేయడమో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఇంకోటో దాన్ని మనం పోస్ట్ చేసేస్తే మనకి వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ నుంచి ఉంటాం, అది రేపు ఈ బ్రాహ్మణ అయిపోయినాడు, రేపు నీ కుటుంబ సభ్యులతో ఏం చేస్తే, రేపు నీ కుటుంబ సభ్యులతో అదే వ్యక్తి తప్పుడు వీడియోలు తీసి పోస్ట్ చేస్తే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు నీ కుటుంబం ఉంది కదా, మరి అదే సూర్యనారాయణ గారికి కుటుంబం ఉందిగా, మరి వాళ్ళు ఎంత క్షోభపడుతున్నారు? ఇప్పుడు ఒకటి ప్రచారం అయ్యాడు బయటికి, ఇప్పుడు బాధకన్నా కూడా ప్రచారం అయిపోయాడు, అది ఇంకా తెలిసిపోయింది. 10 మంది కొంతమంది నవ్వుతుండవచ్చు, కొంతమంది ఫోన్ లేదని చిన్నపాయలు అనుకోవచ్చు, ఆకతాయి పని అంటే ఒక్కసారి అక్షింతలు మీద వేయడం, నోట్లో అక్షింతలు వేయడం, చుక్కాలిప్పి మనిషి మీద పడేయడం, దుప్ప సంచి తీసుకొచ్చి తల మీద కప్పడం, ఏంటండి ఇది నాకు అర్థం కాదు, ఇది కాకతాళిపోయిన పనులు, ఇవి కాకతాయి పనులు కాదు. అంటే నీ కుటుంబంలో నీ పెద్దవాళ్ళు మీ యొక్క తల్లిదండ్రులు మీకు క్రమశిక్షణ నేర్పించట్లేదు, అందుకే ఇలా తయారయ్యారు. అదే రేపు మీ పిల్లగాడే రేపు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల్ని బయట ఎక్స్లో పోస్ట్ చేస్తే మీరు ఏం చేస్తారు? ఇది తెలుసుకోవాలి తల్లిదండ్రులు ఫస్ట్. మీరు కాబట్టి మీరు ఆపుతారా ఆపరా, బుద్ధి చెప్తారా విషయం పక్కకు పెడితే ఇది అనవసరంగా మీకు ప్రమాదం కలిగే అవకాశం. అంటే మీరు కూర్చున్న కొమ్మని మీరు నరుక్కునేటువంటి చందాన ఉండబోతుంది. కాబట్టి ఎవరైనా సరే ఏ కులమాన్ని కూడా హింసించే ప్రయత్నం చేయకూడదు అనే అధికారం లేదు ఎవరికి, అనిపించుకునేటువంటి యోగ్యత కూడా మనం తీసుకు దిగదారుద్దన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఇదంతా కూడా అమ్మ ఒకటి సినిమాల ప్రభావం. ఇప్పుడు ఆ మధ్య డైరెక్ట్ చెప్తాను, భయపడా సంవత్సరం నేను బ్రహ్మానందం గారు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో జోక్ బార్లోకి వెళ్ళి పిలకలు పెట్టుకొని నామాలు పెట్టుకొని ధోతుల మీద వెళ్ళి బార్లో కూర్చుంటే జూనియర్ ఎంటర్ వచ్చేసి గురుగారు ఇక్కడ కూర్చున్నారేంటి కామెడీ దాన్ని, సురాపానం వాటి స్వర్గంలో సురాపానం బార్లు బీరు ఇదా డైలాగ్ చెప్పేది. అంటే ఇటువంటి వాటి వల్ల ఎక్కడ దిగిపోతున్నాం? రెండు కారణాలు ఇక్కడ కూడా, ఒకటి బ్రాహ్మణులు చేసినటువంటి అటువంటి చర్యల వల్ల వారు సినిమా తీశారు, ఇటువంటి చర్య చూపించడం వల్ల బ్రాహ్మణులు తయారవుతున్నారు. అంటే జోకర్గా చూపించేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ దెబ్బ పడతారు. మీకు తెలుసో తెలియదో ఒక ఉత్తమైనటువంటి నటులే వారి కుటుంబం మొత్తం కూడా ఎప్పుడైతే బ్రాహ్మణుల్ని రోడ్డు మీద కొట్టేశారో ఆ వ్యక్తులు ఈ రోజున ఉనికి లేకుండా పోతున్నారు. తెలుసుకోండి, బ్రాహ్మణ శాపం అలా ఉంటుంది. ఎవరైనా సరే ఇలాగే మాట్లాడతారు, బ్రాహ్మణు తగిన దెబ్బ ఆగదు, అది ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది. జాగ్రత్త, బ్రాహ్మణ శాపం చాలా పెద్దది, ప్రవాదాన్ని పెరుస్తుంది, బ్రహ్మహత్య మహాపాతకం లాంటిది బ్రాహ్మణు యొక్క ద్వేషం. కాబట్టి బ్రాహ్మణుతో మీరు పెట్టకపోయినా పర్లేదు, అతనితో తిట్లు తినకండి, వారికి మీరేం పెట్టక్కర్లేదు, వాళ్ళు బతకలరు. ఇప్పుడు మేము వేదం చదువుకోగలుగుతాం, మీలాగా టాలెంట్ ఉండి ఎంటెక్లు చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది మాకు, ఎంటెక్లు చేయగలిగే అవకాశం, అలాగే పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓగా ఉండగలిగేటువంటి కెపాసిటీ మాకు ఉంది. కాబట్టి అవతల వాళ్ళకి ఈ వేదం చదువుకునేటువంటి కెపాసిటీ ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నేను అవమానంగా చెప్పట్లా, బట్ బీ కేర్ఫుల్. మంచి వ్యక్తులుగా 10 మందికి మేలు కోరడానికి లోక కళ్యాణం కోసం మాత్రమే వారు ఉంటారు, వారిని గౌరవిస్తే గౌరవించండి, లేదా వదిలిన తప్ప అనవసరంగా వాళ్ళతో పెట్టుకోకండి, ప్రమాదాన్ని కొట్టి తెచ్చుకోకండి. గురుగారు, ఎవరైతే ఆ వ్యక్తి వీడియో తీశారో ఆయన వల్ల ఈరోజు ప్రజలందరికీ కూడా అసలు
బ్రాహ్మణులని ఇంతగా హింసిస్తున్నారా, ఇబ్బంది పెడుతున్నారా అనేది సమాజానికి తెలిసిందని చెప్పాలండి. దాని గురించి ఏమంటారు మరి? సో ఇందాక మీకు మాటలు చెప్పాను, మనకి సామా భూపాల్ రెడ్డి గారి ఇంట్లో పెళ్లి చేసాము మేము, వారి వియంకులు వెంకటరెడ్డి గారని జరిగిస్తాం కదా. నేను నా వరకు నా టీం వరకు వేరే ఇంట మ్యాక్సిమం తినం మేము తినం, ఎందుకంటే అనేక రకాల వాళ్ళు వండుతారు కాబట్టి తినా సంవత్సరం దగ్గర తినం మేము, ఏదో మంచి తాగుతాం కూల్ డ్రింక్ తాగుతాం చేస్తాం మేము. కానీ నిన్నే జరిగింది పెళ్లి, సామా భూపాల్ రెడ్డి గారు వాళ్ళ వియంకుడు వెంకటరెడ్డి గారు మా కోసము ఆయన పొద్దున్నే మాకు మెసేజ్ చేశారు, గురుగారు మీరేం టెన్షన్ పడద్దు, మీకు నైట్ అయిపోద్ది కాబట్టి భోజనాలు మీకు దొరకవు, మా దగ్గర మీరు తినరు కాబట్టి రాఘవేంద్ర మఠం నుంచి మీకు భోజనాలు తెప్పిస్తున్నాను, బ్రాహ్మణులు వస్తున్నారు వారు మీకు వడ్డీ చదివితే నిజంగమ్మా మేము ఒక వేరే ఇండాలకు వెళ్ళంటే మేము బ్రాహ్మణ ఇతరుల ఇళ్ళకి వెళ్ళి పెళ్లి చేసినప్పుడు ఏదో మేము కోటిన దాకా వచ్చేస్తాం మ్యాక్సిమం. ఆ ఇంట్లో మేము నిన్న అరిటాకు వేసుకొని పంచభక్ష పరివారం భోజనం చేశాం మేము, లడ్డు మాకు పాయసం అన్నం పులిహోర మా కావలసిన పదార్థాలు పెట్టి ఒక రూమ్లో స్పెషల్గా పెట్టేసి మేము ఆనందంగా భోజనం చేశాం. ఆయన పదే పదే అడిగాడు గురుగారు భోజనాలు బాగున్నాయి అన్నప్పుడు అలాంటి వాళ్ళని చూస్తే మాకు శిరస్సు వచ్చి నమస్కరించి అనిపిస్తుంది, ఆయన రెడ్డి నేను బ్రాహ్మణ ఎందుకు తక్కువ అనుకోను నేను, అటువంటి అన్నదానం చేసిన వ్యక్తి మేము ఎంత గౌరవంగా చూస్తాం అంటే ఇటువంటివి ఈ ఆకతాయి పనులను కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి క్రమశిక్షణ రాహిత్యం వచ్చినవి కొంతమంది గొప్ప వ్యక్తులు మమ్మల్ని ఆ స్థాయిలో గౌరవించే అవకాశం ఉంది. మేము వాళ్ళ వల్లనే ఈ నిజమే మీరు పురోహితం చేసేటువంటి వృత్తిలోనే మీకు పెళ్లి చేస్తేనో మీకు ఏదో కార్యక్రమం చేస్తేనో మాకు 10 రూపాయలు ఇస్తారు ఫ్రీగా, మాకేం ఇవ్వరుగా, ఫ్రీగా ఇస్తే మేము మమ్మల్ని అనాలి, మీరు ఇవ్వనప్పుడు మీరు మా గురించి మాట్లాడే అధికారం ఎక్కడిది మీకు. కాబట్టి మీరు ఎంతకన్నట్టుగా ఈ సినిమాల ప్రభావం కొంతమంది వ్యక్తుల యొక్క క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి సమాజంలో, ఇటువంటి దుశ్చర్యలు అనేకం చాలా ఉన్నాయి. మన ఇంతకుముందు కూడా ఈ మన బర్త్డే ఫంక్షన్ ఫోమ్ అనేది ఇస్తారు కదా, అది కూడా బ్రాహ్మణం వేసి మొత్తం ముఖానికి అంతా పూసి అక్కడే మేము ఖండించాలనుకున్నాం. సరే వాళ్ళు వచ్చేసి వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చేసి పిల్లలు తిట్టారని చెప్పేసి ఉండడం ఒకటి పోయింది, రెండు వచ్చింది, రేపు ఇంకోటి వచ్చేసి దోతి మొత్తం పీకేస్తాడు, ఇంకోటి వచ్చేసి పెట్రోల్ పోసి అంటు పెడతాడు మమ్మల్ని, అప్పుడేం పరిస్థితి మాది, మాదేంటి పరిస్థితి అంటే జోక్ అనుకున్నామండి పొరపాటును అంటుకుంది అనుకుంటే ఊరుకుంటామా, ఆలోచించండి. కాబట్టి తీవ్రమైనటువంటి దుశ్చర్యగానే పాటిస్తున్నాం మేము, బ్రాహ్మణ జాతి ఏకతాట మీదకి వచ్చి తీవ్రంగా ఖండించాల్సిందే, అటువంటి పునరావృతం కాకుండా మనం దండన చేయాల్సిందే, మనకు మనం రక్షణగా చేసుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి ఆగిపోవాలని మనం కూడా కోరుకుందాం గురు. లోక కళ్యాణం కోసం చేసేటువంటి మేమందరం అమ్మా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణే భేషుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటి మా మాట నిజం కావాలని, మీరు క్షేమంగా ఉండాలి మేము కోరుకుంటున్నాం, పిల్లా పాపలతో కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు మీ కొడుకు పుట్టు బిడ్డ పుట్టిన హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా తప్ప మీకేదో మాకు వచ్చింది 2 రూపాయలు జేబు వేసుకుని వెళ్ళిపోయాం వేటనే నాశమైపోయింది అనుకునేవాడు కాదు బ్రాహ్మణుడు. నిండు 100 ఏళ్ళు సుమంగళిగా ఉండమని పిల్లా పాపని ఆశీర్వదించే బ్రాహ్మణి తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా అవమానం చేసి ఇబ్బంది పెట్టేవాడు కాదండి. అటువంటి బ్రాహ్మణ్ణి మీరు హింసించకుండా జాగ్రత్తగా చూసుకుంటే చాలు, మీరు పెట్టకపోయినా సరే లేదమ్మా, మీరు టెన్షన్ పడక్కర్లేదు, మమ్మల్ని మా మాత్రంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరంగా ఇంకా నయం నాలాంటి వాడి దగ్గరికి వస్తే ఇంకా భయంకరంగా ఉండేది, నేను చాలా ముక్కుసూటి వ్యక్తిని కాబట్టి ఆ విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక మీదట మీరు దయచేసి బ్రాహ్మణ జోలికి వెళ్ళకూడదు, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త, శుభమస్తు, నమస్కారం. థ్యాంక్ యూ గురుగారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.